ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ షఫీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కోసం ఇష్టాను రీతిగా మాట్లాడే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజన రామారం డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి రావుల శేషగిరి రావుని కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేవలం ఎన్నికల కోసం ఇష్టరీతిన మాట్లాడే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దని, నిరంతరం ప్రజల కోసమే పనిచేసే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి మరియు పేదల సంక్షేమానికి మేలు చేస్తున్నాయని, సీఎం కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇంద్రసేన గుప్తా, కస్తూరి బాలరాజ్, రషీద్ బేగ్, అంజన్ గౌడ్, సుంకరి సాయి ప్రతాప్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి పని చేయగలిగేది చేసే అవకాశం ఉన్నది నా నలుగురికి. ఇటువంటి సందర్భంలో ఏవో ఎమోషన్స్ పోయి వేరే ఆలోచించి వేరే ప్రభాక వేరే కార్పొరేటర్ ఎవరైనా వస్తే వారికి మాకు ఆ కోఆర్డినేషన్ ఉండదు, బట్ టెన్షన్ లేదు. గవర్నమెంట్ లో జరిగే పనులు అవడం కష్టం అయింది. కాబట్టి దయచేసి మీరు మీ ఫ్యామిలీస్ లో కూడా చెప్పాలి, మీరు ఒకరే కాదు మీ పిల్లలు యూత్ కొద్దిగా ఏదో ఎమోషన్స్ లోకి వెళ్ళిపోయి టెంపరేచర్